ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక రాయి ఆ పార్టీ భవిష్యత్తుని మార్చబోతుందా అంటే అది పాజిటివ్గానే నెగిటివ్గానే అంటే తాజాగా వైసీపీ నేతలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సీన్ రివర్స్ అయింది అనేది ఎందుకంటే అంత హంగామా అంత హైడ్రామా నడిచిన తర్వాత ఎంతో కొంత కలిసి వస్తుంది సంపతి ఓటింగ్ పెరుగుతుందని అనుకుంటే కాకపోతే ఇక్కడ వైసీపీ నేతలు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు ఎందుకు అంటే ఒక రకంగా చాలా హంగామా జరిగింది తిరుపతి ఎస్పీ ఆఫీస్ వరకు కాలినడకని వెళ్ళి మరీ చంద్రబాబు గారు ఫిర్యాదు చేయడం రాళ్ల దాడి జరిగిన సమయంలో బాధితులు ఎవరు స్పష్టంగా చూపకపోవడంతో ఎవరు రా రాళ్ళ దాడి చేశారు ఎవరు రాళ్ళు విసిరారు అనేది చెప్పకపోవడంతో ఇప్పుడు ఆ ఘటన రివర్స్ అయింది వైసీపీకి అనుకూలంగా మారింది అనేది ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్ర గారి మాటలు బట్టి చూస్తే ఇది ఒక ఎన్నికల స్టంట్గానే వాళ్ళు తీసుకున్నారు పరోక్షంగా చంద్రబాబు మీద ఆయన చేసిన విమర్శలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఎన్నికల సమయంలో చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారు చంద్రబాబు గారు అనేది అయితే ఆ మాట చెబుతూ గతంలో వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగిన చెప్పుల దాడిని ఈ సందర్భంగా గుర్తు చేయడం వైసీపీ నేతలు ఎందుకంటే గతంలో చంద్రబాబే చెప్పులు దాడి చేయించారు ఇప్పుడు తనపై రాళ్ల దాడి తనకు తానే చేయించుకున్నాడు అనేది ఆ ప్రధానంగా చెబుతున్నమాట సొంత మామపైనే చెప్పులు వేయించిన చంద్రబాబు తన మీద దాడి చేయించుకొని కావాలని దానికి ఎంత హంగామా సృష్టించారు ఇంత హడావిడి సృష్టించారు ఒక్కసారిగా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో విభేదించి ఏపీలో లబ్ధి పొందాలి అని చంద్రబాబు చూశారు గతంలో బీజేపీతో విడిపోయిన తర్వాత అమిత్ షా ఏపీ పర్యటనకు వస్తే ఆయనపై రాళ్లదాడు కూడా చేశారు గుర్తు లేదా వైసీపీ వెలికి తీస్తున్న పాత విషయాలన్నీ ఒక రకంగా ఇది చంద్రబాబుకి ఇబ్బందికర పరిణామాలే అనేది కూడా అంటే గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేయడం ఇప్పుడు కూడా ఈయనే చేసుకున్నారని గుర్తు చేయడం ఆ మధ్యన కోడికత్తి దాడి తిరిగినప్పుడు కూడా టీడీపీ ఇదే రకంగా ఆరోపించింది ఆయనే చేయించుకున్నారు సంపతి కోసం అని ఓకే తర్వాత ఆయన గెలిచారు అనుకోండి మరి ఇప్పుడు కూడా రాళ్ళ దాడి నిజంగా వేళమే జరిగింది కాకపోతే ఇక్కడ పెద్దగా ఏం జరగలేదు సంపతి కోసం చేసే ప్రయత్నం అనేది వైసీపీ చేస్తున్న ప్రధానంగా ఒక ఆరోపణ ఆరోపణగా వదిలేకుండా గతంలో వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగిన దాడి అప్పుడెప్పుడు అలాగే అమిత్ షా పర్యటనలో రాళ్ల దాడి కూడా గుర్తు చేయడం వెనక చంద్రబాబు గారే ఉన్నారని చెప్పడం చంద్రబాబు గారికి ఇటువంటి దాడులు చేయించుకోవడం చేయడం కొత్త ఏమీ కాదు అని చెప్పడం అంటే ఒక రకంగా గాలి తీసి పడేసింది అనమాట వైసీపీ తెలుగుదేశం పార్టీ నిజంగా ఆ ప్రయత్నం చేస్తే ఏదో ఒక చీప్ ట్రిక్ ప్లే చేశారు ఎన్నికల కోసం అంతకుమించి ఏమీ లేదు అనడం ఒక రకంగా ఇది జనాలు నమ్మితే సీన్ రివర్స్ అయినట్టేనేమో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి